అల్లా అజ్జవజల్లా చెప్పడం జరిగింది ఖురాన్ గ్రంథంలో. ముఖ్యంగా విశ్వాసం ఉద్దేశించి చెప్తున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్ వల్తందరు నఫ్సుమ్ మా ఖద్దమత్ లిఘద్. ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాకు భయపడుతూ ఉండండి, ధైర్యభీతి కలిగి ఉండండి. మరి ప్రతి ఆత్మ రేపటి కొరకు ముందుగా ఎలాంటి యొక్క సామాగ్రి ముందుగా చేసుకుందో ప్రతి ఆత్మ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఆయతులు గనక చూస్తే గదన్ లిఘద్ అని వచ్చింది. గదన్ అంటే రేపు, మరుసటి రోజును రేపు అంటారు. కానీ అల్లా అజ్జవజల్ యౌమిల్ ఆఖిర్ అనలేదు ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ రోజు గడిచిపోయి రేపు మరుసటి రోజు అనేది ఎలా వస్తుందో అలా ఖచ్చితంగా రానుంది. మనిషి ఏదైనా పని చేస్తే ఇన్షాల్లా రేపు కలుద్దాం, రేపు చేద్దాం అంటే రేపటి కొరకు ఈనాటి మనిషి యొక్క సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాడు కదా. ఆ గదన్ ఆ పరలోక దినం కూడా ఈ రోజు మనిషి రేపటి కొరకు ఎలా సంపాదించుకుంటున్నాడో లేదా శ్రమిస్తున్నాడో అలాంటి రేపే పరలోక రోజు కూడా రానుంది. మరి అది ఎప్పుడు వస్తుంది? అల్లా అజ్జవజల్ చెప్పడం జరిగింది ఆల ఇమ్రాన్ 3వ సూరా 185వ వచనంలో, కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్, ప్రతి జీవి మరణం రుచి, చావు రుచి, మృత్యు రుచి చవి చూడాల్సిందే. వఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామా, ఇక ప్రళయ దినాన మీ అందరికీ మీ ఆచరణలకు పూర్తి ఫలితం ఇవ్వబడుతుంది. దీన్ని బట్టి అర్థమైదేంటి? ఓ మనిషి, ఇక్కడ నీవు ఏదైతే ప్రపంచంలో నీకు జీవితం ప్రసాదించబడిందో ఇక్కడ నువ్వు ఆచరణ చేయాలి. ఇక నీవు ఒకరోజు మరణిస్తావు. ప్రతి జీవి పుట్టిన ప్రతి వస్తువు గిట్టక తప్పదు. ప్రతి జీవి మృత్యు రుచి చవి చూడాల్సిందే. మరి ఆ తరువాత ఏదైతే పరలోక జీవితం ఉందో, మరణాంతర జీవితం ఉందో, అక్కడ నీవు ఇక్కడ ఏవైతే చేసుకున్నావో కర్మల ఫలితం నీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. ఎలా ఇవ్వబడుతుంది? అనువంత చెడు చేసిన అతడు దాన్ని చూసుకుంటాడు, దానికి పూర్తి ఫలితం ఇవ్వబడుతుంది. అనువంత ఒక చెడు చేసిన అది దానికి ప్రతిఫలం పరివసానం అతను ఇవ్వబడుతుంది, అది అతడు చూసుకుంటాడు. ఎరా అంటే అది చూపించబడతాడు. అంటే అల్లా అజ్జవజల్లా మనం ఈ ఇహలోకంలో ఏది చేసినా కూడా అది మనకు రేపు మన ముందుకు తీసుకురాబడుతుంది. ఇక ఎవరైతే ఆ రోజున పరలోక దినా నరకం నుండి కాపాడుకోబడి స్వర్గంలోకి ప్రవేశం కల్పించబడ్డారో అతడే నిజమైన సఫలీకృతుడు. నిజంగా అతడు సఫలీకృతమైన వాడు, విజేత, విజయం సాధించిన వాడు అతడే. ఇక ఈ ప్రాపంచిక జీవితం మాత్రం ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు. అల్లాహు అక్బర్. అల్లా సుబ్హాన వ తాలా ఇక్కడైతే ఖురాన్ లో పరలోక ప్రస్తావన తీసుకొచ్చాడో అక్కడే ఈ ప్రాపంచిక జీవిత వాస్తవికతను స్పష్టంగా తెలియజేశారు. ఇది ఒక మాయ, ఒక మాయా వస్తువు, ఒక మోసగించే వస్తువు, ఒక అలంకరణ. సూరా హదీద్ లో అల్లా సుబ్హాను తాలా సూరా హదీద్ లో కూడా చెప్పడం జరిగింది, ఓ జనులారా తెలుసుకోండి, ఈ యొక్క ప్రాపంచిక జీవితం ఒక ఆట, అలంకరణ తప్ప ఇంకేమీ కాదు. మరియు మీ మధ్య మీ యొక్క ధనపరంగా, మరియు బలపరంగా, మరియు సంతాన పరంగా ఒకరినొకరు మించి చేసే ఒక పోటీ తప్ప ఇంకేమీ లేదని అల్లా సుబ్హాను తాలా ఖురాన్లో ఎన్నో చోట్ల చెప్పడం జరిగింది. సుదర మహాశలార్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పారు, అల్ కయీసు మన్ దాన నఫ్స, అల్లాహు అక్బర్, నిజమైన తెలివిమంతుడు ఎవరు, జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు ఎవరు, హుషియార్, అందరికంటే చాలా చలాకీగా చాలా జ్ఞానం కలిగిన వాడు ఎవరు? ఎవరైతే ఇక్కడ తనను తాను సంస్కరించుకుంటాడో, మరణాంతర జీవితం గురించి ఏర్పాటు చేస్తాడో, ఆచరిస్తాడో, అతడు నిజమైన తెలివిమంతుడు. ఇక అతి బుద్ధివిహీనుడు అంటే మూర్ఖుడు, అవివేకి ఎవరు? ఎవరైతే పాపాల పైన పాపాలు చేసుకుంటూ తనను తాను సంస్కరించుకోకుండా అల్లా పైన నమ్మకం వేస్తూ ఉంటాడు, ఆ అల్లా సుబ్హానతల క్షీణించేవాడు అని. అల్లాహు అక్బర్. సోదర మహాశాల దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందుగా మనకు తెలిసి ఉన్నారు, నిజమైన తెలివిమంతుడు
ఇక్కడ ఇహలోకం గురించి కాదు మరణాంతర జీవితం గురించి పరలోక జీవితం గురించి అతని ఆలోచన ఉంటుంది అతని చింతన ఉంటుంది దానికోసం అతడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు ఇక అవివేకి బుద్ధి లేని వాడు బుద్ధి విహీనుడు ఏం చేస్తాడు ఇక్కడ పాపాలు చేస్తాడు చేసేయమనుకుంటాడు అల్లా గఫూర్ హై అల్లా కరీమ్ అంటే అల్లా క్షమించేవాడు అల్లా కరుణించేవాడు అల్లా సుబ్హాను వ తాలాకు 100% కారుణ్యం ఉంటే 1% మాత్రమే ప్రపంచంలో పంచాడు కాబట్టి 99% కారుణ్యం కలిగిన వాడు కదా అల్లా క్షమిస్తాడు తల్లి ఎలా తన సంతానాన్ని క్షమిస్తుందో అల్లా కూడా తన దాసుని క్షమిస్తాడు ఇలా అల్లా పైన భారం వేస్తూ అల్లా పైన నమ్మకం కలిగి ఉంటాడు సోదర మహాశయులారా నిస్సందేహంగా అల్లా క్షమించేవాడు అల్లా సుబ్హాను తాలా కరుణ గలవాడు మరియు 100% కారుణ్యం కలిగిన వాడే కానీ అది ఎవరి కొరకు ఎవరైతే అల్లాకు విధేత చూపుతారో అల్లా యొక్క సందేశాన్ని అనుసరిస్తారో విధేత చూపుతారో అలాంటి వారి కొరకు ఇక్కడ మనం పాపాల పైన పాపాలు చేసి క్షమాపణ కూడా వీడుకోకుండా కేవలం అల్లా పైన అల్లా మంచి గుణాల పైన కానీ నమ్మకం పెడితే ఇది అల్లా చాలా స్వీకరించదు